రంగస్థలం మీద ఏమైనా ప్రవేశం ఉందా ఆయనకి? రంగస్థల అనుభవం ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. ఆయన వెళ్ళడమే ఆయన మామూలుగా మాయామాల అనేసి సినిమాలో చేశాడు, కానీ పెద్దగా ఆడలేదు ఆ సినిమా. ఆయనకి బాగా పేరు వచ్చింది బంగారు పాప, అంటే వాహిని వారి చిత్రం అన్నమాట. అది దానికి ఫస్ట్ పాలగుమి పద్మరాజు గారు కథ రాశారు బంగారు పాపకి. సైన్స్ లెక్చరర్గా పనిచేస్తుండేవారు మచిలీపట్నంలో. తర్వాత మిస్సమ్మ ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్. ఆ డైరెక్షన్లో మనకి సావిత్రమ్మకి ఎంత పేరు వచ్చిందో, ఎన్టీ రామారావుకి ఎంత పేరు వచ్చిందో, నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చింది, జమున గారికి ఎంత పేరు వచ్చింది, ఈయనకి అంతే పేరు వచ్చిందన్నమాట. అది ఇంపార్టెంట్ క్యారెక్టర్, సావిత్రిని లవ్ చేసే క్యారెక్టర్, సావిత్రిని హాంట్ చేసే క్యారెక్టర్. జనరల్గా ఆ రోజుల్లో రంగస్థల నటీనటులకి ఎక్కువగా ప్రియారిటీ ఉండేది. అవునవును, ఎక్కడో చూసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది. అవునవును, రమణారెడ్డి గారు రంగస్థల అనుభవం పెద్దగా లేనట్లుగానే కనిపిస్తోంది. అలాంటి ఆయనకి మరి ఇండస్ట్రీలో ఎవరు లిఫ్టప్ ఇచ్చారు అంటే, ఇప్పుడు వాహిని సంస్థ ఇచ్చారు లిఫ్ట్. ఆయన వేషాలు అడగడం కోసం ఒక చిన్న విశేషం చెప్తాను వినండి. నాగిరెడ్డి గారు, మా చక్రపాణి గారు, ఎల్వి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు. ఈయన రమణారెడ్డి గారు కూడా వెళ్ళి ఒకసారి కనిపించి నమస్కారం పెడతారు అంతే. ఇప్పుడు మళ్ళీ వేషం అడగడం కాదు, నమస్కారం పెట్టామంటే ఫుడ్ లేదు నాయన, ఏదో మీరు దయచేసి ఏదో చిన్న వేషం ఇప్పిస్తే ఫుడ్ తింటామని చెప్పడం. అది ఓపెన్గా మాట్లాడేవారు కాదు, కానీ నమస్కారం పెట్టాడు కాసేపు ఇలా ఉండేవారు. ఉన్న తర్వాత సరే చూద్దాం అని వాళ్ళు ఏమంటారు, ఎక్కువ రెస్పాండ్ అవ్వరు కదా, అలా ఉంటుండగాను ఆ డబ్బులు దేనికో తీసుకొచ్చారట. ఆయన డబ్బులు దేనికో తీసుకొచ్చి డబ్బు మామూలుగా బ్రీఫ్ కేస్ తీసేసరికి అందులో డబ్బులు లేవంట. అదేంటి చక్రపాణి డబ్బులు చక్కప్ప డబ్బులు తెచ్చాను కదా, డబ్బులు ఏమిటి ఎవరికైనా ఇచ్చేసారని లెక్క పెట్టుకుంటున్నాను అనమాట. లెక్క పెట్టుకుంటుంటే ఏమైంది ఏమైంది చూసుకుంటున్నారన్నమాట. అక్కడ రమణారెడ్డి గారు ఉన్నారు. ఏమయ్యా ఏంటంటే నేనేం చేస్తాను సార్, నేనేం చేయలేదు కదా అని చెప్పి చెప్పాడనమాట. లేదు లేదు చక్రపాణి చాలా గట్టికుడు అన్నమాట, నువ్వు మెజిషియన్ కదా ఏదో చేసుకుంటావు, ఏం చేసావు చెప్పు, మరి నా గురించి మీరు పట్టించుకోవడం లేదు కదా సార్, డబ్బులు మాయం చేసా అన్నమాట. ఓయ్ నీ మొహం సంతకెళ్ళా, ఇది డబ్బులు మాయం చేసా అంటే నువ్వు, ఇప్పుడు మా డబ్బులు కావాలి ఇప్పుడు అంటే వెంటనే మీరు సరిగ్గా చూసుకోకుండా నాతో ఇలాగ నిష్ఠూరం వేస్తే మా మాట్లాడితే ఎలాగవుతుంది సార్, చూడండి సార్ సరిగ్గా డబ్బులు ఉన్నాయట. అప్పుడు తెలిసింది దానికి మెజిషియన్ అని, అంతవరకు తెలీదు. ఫస్ట్ నాగిరెడ్డి గారు రమణారెడ్డి గారు మెజిషియన్ అని తెలుసుకోవడం అప్పుడు తెలుసుకున్నాం అన్నమాట. తన ఉనికిని చాటుకోవడం కోసం ఆ కాసేపు ఆ డబ్బులు కనిపించకుండా చేశాడు, తర్వాత డబ్బులు కనిపించాడు. అలా మాట కాలక్షేపం కోసం రమణారెడ్డిని చాలామంది వాడుకునేవారు. ఓకే, ఆయన ఇంకోటి ఉంది, సీరియస్ కామెడీ చేసేవారు అన్నమాట. ఎవరైనా మాట్లాడితే సీరియస్గా ఉంటూనే ఏదో చిన్న బాంబు పీల్చేవాడు, పక్కు నవ్వేవారు అన్నమాట. సైలెంట్ కిల్లర్ లాగా సైలెంట్గా బాంబులు పీల్చేవాడు అన్నమాట. అది చాలా బాగా ఇష్టపడేది వాళ్ళకి. వెకిలి చేష్టలు చేయడం కానీ బఫునరీ కామెడీ చేసేవాడు కాదు ఆయన, అంతా సైలెంట్గా ఉంటే అవును సార్ అది కరెక్టే సార్ అని చెప్తూనే ఏదో ఓ పని చేసేవాడు అన్నమాట. ఇప్పుడు అనుకుంటున్న పంచాలన్నీ అప్పుడు వేసినాయే చాలామంది, అలా ఉండేది అన్నమాట. అప్పుడు మా వాహిని వారి సినిమాల్లో రమణారెడ్డి గారికి చాలా మంచి పేరు. రమణారెడ్డి గారు అంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి సినిమాల మీద ఆసక్తితోనే చెన్నై వచ్చి ఉండొచ్చు. ఇంకొకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయారు. అలాంటి ఆయన మరి సినీ కష్టాలు ఏమైనా పడ్డారా స్టార్టింగ్ స్టేజెస్లో? సినిమా కష్టాలు అప్పుడు ఆ రోజుల్లో అందరూ పడేవారమ్మా, ఎందుకంటే వాళ్ళకి రెమ్యునరేషన్ తక్కువ. ఒకటి మేకింగ్ ప్రొడక్ట్, సినిమా మేకింగ్ డ్యూరేషన్ ఎక్కువ. ఒక్కొక్క సినిమా 6 మాసాలు లేకపోయినట్లయితే 1 సంవత్సరం పాటు ఇలాగుండేది అన్నమాట. ఒక షెడ్యూల్ వేసుకోవాలంటే కనీసం మినిమం వాహిని సంస్థ లాంటి సంస్థలు కూడా 100 రోజులు పట్టేది సినిమా తయారవ్వాలంటే. 3 మాసాలు 3 షెడ్యూళ్ళు 3 పదులు ప్యాచ్ వరకు. అందువలన మీకు ఇచ్చినటువంటి ఒక సపోజ్ 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 1000 రూపాయలు ఇచ్చేవారు కాదు, కానీ ఇచ్చినట్టు చెత్త 3 నెలలు కాదు వాటిని కాక మనం వాడుకోవాలన్నమాట. దారి ఖర్చులకు కానీ కుటుంబ ఖర్చులకు కానీ వీటన్నిటికీ ఆ డబ్బులే వాడుకోవాలి కనుక. అప్పుడు ఆ రోజుల్లో అందరూ అవసరపడిన వాళ్ళే. ఆ రోజుల్లో డబ్బుల కోసం కంఫర్టబుల్గా ఉండి ఆ తొలి సినిమాతోనే వాళ్ళు గోల్డెన్ స్పూన్ని సిల్వర్ స్పూన్ని నోట్లో పెట్టుకున్న వాళ్ళు కాదు, అందరూ కుళాయి నీళ్ళు తాగి బతికిన వాళ్ళే, ఇది సత్యం. అందరూ కూడా కుళాయి నీళ్ళతోనే గడిపిన వారే. నేను అనుకున్న రాజబాబు కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రమణారెడ్డి గారు కానీ ఏంటంటే ఆ పాండీ బజార్లో
అక్కడ అశోక పప్పన్న భోజనం అని ఉండేది, అశోక పప్పన్న భోజనం. అది అందులో చాలా తక్కువ 10 రూపాయకో ఎంతో భోజనం పెట్టేవారు. ఇప్పుడు మనకు 5 రూపాయల భోజనంలానా? అంటే 5 రూపాయల భోజనంలా కాదు, కానీ అది 5 రూపాయల భోజనం అంటే గవర్నమెంట్ భోజనం. అది 5 రూపాయలకి 15 రూపాయలు కలిపి సబ్సిడీ ఇస్తే పెట్టే భోజనం. అది అలా కాదు, వాలంటీరీగా పెడుతున్న భోజనం 10 రూపాయకి. మొన్న చెప్పాను కదా రామప్రభ విషయంలో శరత్ బాబు ఆ చంద్రబాబు దగ్గర ఉండేవాడు, ఎందుకంటే అక్కడ రూపాయి భోజనం. అందుకు సినిమాలో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే మధ్యాహ్నం వచ్చేసి ఆ రూపాయికి భోజనం చేసినట్టయితే మరి రాత్రి భోజనం అవసరం లేదు. ఇక్కడ 10 రూపాయ భోజనం అన్నమాట. వాడు ఏం చేస్తారంటే ఆ పప్పన భోజనంలోను ఇంత ప్లేట్తో అన్నం ఇచ్చి సాంబారు దూకుళ్ళతో ఎంత కావస్తే అంత పోస్తాడనమాట. సరే ఇంత ప్లేట్తో అన్నం అంటే 4-5 దూకులు సాంబార్ వేసుకొని తినేయడం, ఒక కూర ఒక పత్రి మజ్జిగ ఇస్తారు. అలా తిని గడిపారు కనుక మద్రాసులో చాలా న్యాయబద్ధమైన రోజులు అమ్మా ఇవి. ఆ రోజులు తలుచుకుంటుంటే బాధ అనిపిస్తుంది కూడాను. వాళ్ళు వ్యాపారస్తులు కూడా అంత న్యాయంగా లేకపోతే ఈ సినిమా కళాకారులు అంతా ఏమైపోతారు? నేను వెళ్ళినప్పుడు రూపాయి భోజనం 1975లో రూపాయి భోజనం అశోక పప్పన భోజనం అని ఉండేది అన్నమాట. చక్క ఇంత అన్నం పెట్టేవాడు. ఒక మనకు కావాల్సిన సాంబార్ వేసుకోవచ్చు, ఒక కూర ఒక పచ్చడి మజ్జిగ అలా మాట. వ్యాపారంలో కూడా ధర్మం ఉండేది, న్యాయం ఉండేది. అలా ఆ విధంగా అంటే ఆ రోజుల్లో కష్టాలు పడ్డారా అంటే కష్టాలని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆ రోజుల్లో. అది గొప్ప అదృష్టం. అది సినిమాల మీద ఆసక్తి అంతే, నీళ్ళు తాగైనా పర్వాలేదు, సినిమా నీరు సినిమా గాలి అవి పీల్చుకోవాలి అంతే. సాయంత్రం అయ్యేసరికి ఆ పాండి బజార్ వెళ్ళిపోవడం, అందరినీ పలకరించుకోవడం. తర్వాత ఏంటంటే మీద ఒక ఎంత ఒక 10 రూపాయో పావలా ఉంటే ఆ అప్పుడు పావలా ఎంతో టీ, ఆ పావలాతోని చెరువు టీ తాగడము లేకపోతే మనిషి టీ తాగడము, అప్పుడు 1/2 చేసుకోవడం, 1/2 చేసుకోవడం అంతే. అక్కడ పాండి బజార్లో పాను కిళ్ళి వేసుకోవడం అంటే పెద్ద గొప్ప. అంటే ఒక సినిమా వచ్చినట్టయితే వేసుకునేవారు అన్నమాట కిళ్ళి. ఒక సినిమా వచ్చినట్టయితే ఎంత ఇస్తే 100-200 అడ్వాన్స్ ఇస్తారు కదా. తిన్నాక వచ్చి గీతా కైఫీలో 2 ఇడ్లీ 4 సాంబార్ వేసుకొని తినేసి వచ్చి ఒక పాను వేసుకున్నట్టయితే 1 కోటి రూపాయలు సంపాదించినట్టుగా లెక్క. అంత ఆనందంగా ఉండేవారు, ఆనందంతో బతికేవారమ్మా, ఆశతో బతికేవారు, ఆనందంతో బతికేవారు అన్నమాట. అలా ఉండేది. అందులో ఈ మన రమణారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ పాండి బజార్లో ఉండేవారు. సిఎస్ఆర్ ఆంజనేయులు సిఎస్ఆర్ అంటాం కదా, సిఎస్ఆర్ గారు, తర్వాత వంగర సుబ్బారావు, పాత వాళ్ళందరూ కూడాను వీళ్ళందరూ పాండి బజార్లోనే ఉండేవారు అన్నమాట. మన మధ్యపట్ల సూరి, తర్వాత ఏంటంటే మరి ఈ రమణారెడ్డి గారు, ఇంటూరు వెంకటేశ్వర గారు అంటే జర్నలిస్టు, తర్వాత మన వాళ్ళు నరసింహరావు గారు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సాయంత్రం అయితే ఆ పాండి బజార్ వచ్చేసి పుసల ప్రశ్నలు వేసుకొని నీకెన్ని సినిమాలు ఉన్నాయి, నీకెన్ని సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇలా చెప్పుకుంటూ పాపం కాలం గడిపేవారు అన్నమాట. రమణారెడ్డి గారికి ఫస్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ సినిమా విజయవాహిని సంస్థ, బంగారు పాప అయింది, మిస్సమ్మ అయింది, విజయవాహిని సంస్థ మొదట చేసింది. అయితే ఈయన్ని రాఘవేంద్రరావు గారి నాన్నగారు బాగా ఇష్టపడేవారు. ఆయన రాఘవేంద్రరావు గారు ఎలాగైతే కొంచెం జలషా పురుషుడు, కేఎస్ ప్రకాశరావు గారు కూడా జలషా పురుషుడు, జలష అంటే హుషారుగా ఉంటారు, వేరే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కే మన జీవరలక్ష్మి గారు కూడా ఆయన భార్య తెలుసు కదా, కేఎస్ ప్రకాశరావు గారి తాలూకు వైఫే, మొదట పెళ్లి చేసుకున్నాడు ఆవిడనే. అంటే ఎప్పుడు కొంచెం అట్మాస్ఫియర్ని ప్లెజెంట్గా ఉంచుకునే మనిషి అన్నమాట. ఆయనకి మన రమణారెడ్డి గారు అంటే చాలా ఇష్టం, బాగా కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అంటే కేఎస్ ప్రకాశరావు గారి సినిమా ఉందంటే రమణారెడ్డి లేకుండా ఉండదు. అలాగే దుక్కుపాటి మధుసూనరావు గారి తాలూకు అల్లుడు కేబి తిలక్ ఉన్నాడు. ఆ కేబి తిలక్ పిక్చర్స్లో అన్నింటిలో ఉండవలసిందే, ఇవ్వాలా చెప్పాలా, పెళ్లి కాని పిల్లలు, తేమో ఇవన్నీ ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో కేబి తిలక్ చేసిన సినిమాలు అన్నిటి మా బాబు, ముద్దు బిడ్డ, వీటన్నిటిలో కూడా రమణారెడ్డి అన్నమాట. ఎందుకంటే కాలక్షేపం కోసం ఇప్పుడు అలీ పవన్ కళ్యాణ్తో ఎలాగెళ్తుంటాడో అలా కొంతమంది కొందరు ఉంటారు. నాగేశ్వరరావుతో రాజబాబు ఎలాగ వచ్చేవాడు, నాగేశ్వరరావుతో పద్మనాభ ఎలాగ ఉండేవాడు, అలా కేబి తిలక్తో రమణారెడ్డి గారు ఎలాగ వెళ్ళేవారు అన్నమాట కంపెనీకి. అన్ని సినిమాల్లో ఉన్నాడు అన్నమాట ఆయన. తర్వాత ఆయన బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా,
రమణారెడ్డి గారు సినిమాలు లేక అవస్థలు పడుతున్న రోజులు ఏవి లేవు. అంత బాగున్నాయి. ఎంకరేజ్ చేసింది ఎవరు ఇన్ని స్టార్టింగ్ స్టేజెస్ లో? స్టార్టింగ్ స్టేజ్ లో ఎంకరేజ్ చేసింది వాహిని సంస్థ, మా నాగిరెడ్డి చక్రపాణి గారు. ఓ తమాసా చిన్న సంఘటనతో వాళ్ళ తల్లి దృష్టి మరలింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక రోజు సూర్యకాంతం వచ్చింది, వచ్చిన తర్వాత ఏమో కొంచెం పెడతాను పులిహోర, గుప్పుడు పులిహోర మాట, గుప్పుడు పులి అంటే ఎక్కువ తినేవాడు కాదు. మిగతా వాళ్ళందరూ సూర్యకాంత తాలూకు తిండిని అంటే ఫుడ్ తీసుకొచ్చినట్టు ఆపుగా తినేవారు. కానీ ఇది గుప్పుడు పెట్టు అక్క గుంటమ్మ గుండమత్త అంటూ అనేవారు కదా. అలా అంతకుముందు అక్క అని పిలిచేవాడు. వీళ్ళందరికీ అక్కే సూర్యకాంత అమ్మ. పిలిచినట్టయితే గుప్పెడు పులిహోర మాట తినిపోవారంటే పెట్టు చూద్దాం అనేసరికి ఏ పెట్టలేనా అనుకుని తీర క్యారేజ్ చేస్తే క్యారేజ్లో పులిహోర లేదు. అలా చాలా చేసాడనమాట. ఒరే నీళ్ళు అందరికీ తెచ్చాను నా పరుగు పోదురా బాబు, ఏమైందంటే నేను ఏమి చేయలేదు చూసుకో వస్తారంటే పులిహోర ఉంది. అలాంటివి బాగా చేసేవాడు. ఎట్లా మాయం చేసేవారు? అమ్మో చాలా చాలా మాయ చేసేవాడు అనమాట. ఆయన పెద్ద మెజిషియన్. ఆయన ఓకే పెద్ద మెజిషియన్ అనమాట. ఇలా కప్పు తీస్తే పులిహోర లేదు. బాబు నా ప్రాణం పెద్ద పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ పెడతానని చెప్పాను, ఇప్పుడు పరుగు పోతుంది ఎలాగా చేయాలంటే నేనేం చేయలేదమ్మా నువ్వు చూసుకో అంటే ఉండేది అలా మాట. చాలా ఏడిపించేసేవాడు. మంచి మెజిషియన్. మంచి మెజిషియన్ ఆయన. ఎంత మంచి మెజిషియన్ అంటే చిన్నపిల్లలన్నా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలన్నా చాలా ఇష్టం ఆయనకి. ఆయన వెళ్ళి ఆ పిల్లలకి అప్పుడు అరకొర సదుపాయాలు ఉండేవి స్కూళ్ళల్లో చదువుకోవడానికి. వాళ్ళకి బల్లలై ఉండే కావు, బోర్డులై ఉండే కావు, ఇవన్నీ అరకొర సదుపాయాలు అన్నమాట. ఎవరో మహానుభావుడు స్కూల్ పెట్టిస్తే చదువులు చెప్పడం కదా. ఇప్పుడు ఇప్పుడులాగా అంత పెద్ద ప్రాతినిధ్యం ఉండేది కాదు. అప్పుడు ఈయన మ్యాజిక్ చేసి బయట వీళ్ళు అంటే ఇలాంటి మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు స్కూల్కి డొనేట్ చేసేవాడు అనమాట. ఆ పిల్లలు కూర్చోవడం కోసం బల్లలు బ్లాక్ బోర్డులు ఇవన్నీ కొనిచ్చేవాడు అనమాట. చాలా ఇష్టం ఆయనకి. ఆ విధంగా చేసేవాడు. వ్యక్తిగతంగా చాలా మంచి మనసు. చాలా మంచి మనిషి ఆయన. చాలా మంచి మనిషి అంటే మంచి మనిషి అంటే మిగతా వాళ్ళగా మాట్లాడడం కానీ కమ్యూనికేషన్ ఏమి లేదు. నా తినటైతే కాసేపు కూర్చునేవాడు, మాట్లాడేవాడు, నచ్చకపోతే వెళ్ళిపోయేవాడు తప్ప కమ్యూనికేషన్స్ ఏమి లేవు ఆయనకి. ఆయనకి ఏంటంటే ఆ వాహిని సంస్థలో కాసేపు కూర్చోవడం, కేఎస్ ప్రకాశరావు ప్రకాష్ స్టూడియోకి వెళ్ళి కాసేపు కూర్చోవడం, లేదా కేబి తెలక్ అని దుక్కిపాటి మనసుండ గారు అల్లుడు పెద్దల్లుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అలా అదే మాట. ఆయనకి నచ్చిన దగ్గర ఏదో కొద్ది టైం స్పెండ్ చేయడం, వెళ్ళిపోవడం, మామూలుగా కలుపుకోలతరంగా ఉండడం, మాట్లాడడం, అవును అదేమీ లేదు. అవునవును.